हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, न्यूज़ अपडेट को वेल्ले मुंदु नादो का चिन्ना रिक्वेस्ट, एवरैते मन चैनल नी कोत्ता चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडि। फ्रेंड्स फ्रेंड्स ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक शेयर चेयंडि। फ्रेंड्स न्यूज़ चूस्तुन्नट्लयिते ఏదైతే కోవిడ్లో తనిఖీలైతే చేపడుతున్నారు ఫ్రెండ్స్, ఏదైతే అకామలు లేని వాళ్ళు ఎవరైతే ముందు జాగ్రత్తగా అకామలు అయితే రిన్యువల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే కొన్ని చోట్ల గురువారం నాడైతే ఈ యొక్క అధికారులు తనిఖీ అయితే చేయడం జరిగింది. ఫర్వానియా మరియు జిలేబల్ సోహేక్లోని పలు చోట్ల అయితే ఈ యొక్క తనిఖీలు జరిపారు ఫ్రెండ్స్. అదేవిధంగా కార్మిక చట్టాలను ఉల్లంఘించినందుకు 46 మందిని అయితే వలస కార్మికులను అరెస్ట్ చేశారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఏదైతే వారు సరైన నివాసం లేకుండా లైసెన్స్ లేని షాపుల్లో, ఏదైతే రెస్టారెంట్లో, ఫర్నిచర్ మరియు బట్టల దుకాణంలో అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్, వీళ్ళనైతే 46 మందిని వీళ్ళు అరెస్ట్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక నివేదిక ప్రకారం అయితే ఈ యొక్క అక్రమ నివాసితుల కోసం మళ్ళీ ఒక తనిఖీ ప్రారంభమైందని, రాబోయే రోజుల్లో అయితే తనిఖీ ఉధృతంగా చేయవచ్చని తెలపడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఇప్పటికీ ప్రస్తుతం కోవిడ్లో ఉన్న వారైతే ఈ యొక్క రెసిడెన్షియల్ గడువునైతే రిన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ ఒక కోవిడ్ ప్రభుత్వం అయితే గడువు పెంచడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క జనవరి చివరి వరకు ఉన్న ఈ యొక్క రెసిడెన్షియల్ రిన్యువల్ చేసుకోవడానికి గడువునైతే ఈ యొక్క 2 మార్చి వరకు అయితే పొడిగించడం జరిగింది. అయితే ఈ యొక్క సివిల్ ఐడీలు రిన్యువల్ చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా 2 మార్చి వరకు అయితే ఈ యొక్క సివిల్ ఐడీలు అకామలు రిన్యువల్ చేసుకోవాలని తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఏదైతే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే కోవిడ్లో ఈ యొక్క చెకింగ్ అయితే ముమ్మరంగా చేయనున్నారు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క అక్రమ నివాసితుల కోసమైతే ఈ యొక్క అకామ గడువును ఈ యొక్క సర్దుకోవడానికైతే మంత్రిత్వ శాఖ గడువును పొడిగించింది ఫ్రెండ్స్. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఎవరైనా చట్టపరమైన చర్యలు జరుగుతాయని అధికారులు అయితే సూచించారు. అదేవిధంగా ఈ యొక్క 46 మందిని అయితే కఠినంగా శిక్షిస్తామని, అదేవిధంగా వీళ్ళకి ఇచ్చిన గడువును వాళ్ళు ఉపయోగించుకోలేరని ఈ యొక్క పోలీసు వాళ్ళు అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైనా ఇప్పటి వరకు అకామలు రిన్యువల్ చేసుకోలేకపోయినట్లయితే మళ్ళీ వాళ్లకు గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా ఈ యొక్క అకామలు రిన్యువల్ చేసుకోవాలని వీళ్ళైతే తెలపడం జరిగింది. లేనట్లయితే కఠినంగా అయితే శిక్షించబడుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్, గడిచిన 74 గంటల్లో అయితే ఈ యొక్క సివిల్ ఐడీలు అయితే 1588 సివిల్ ఐడీలు అయితే ఈ యొక్క రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ యొక్క జనవరి 21 వరకు 3 పనిదినాల్లో అయితే ఈ యొక్క 3 రోజుల్లో అయితే 72 గంటల్లో 44% ఈ యొక్క అనుమతిని అంతే రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క 72 గంటల్లో 1588 ఈ యొక్క రెసిడెన్షియల్ అయితే రద్దు చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, బహ్రెయిన్ శ్రీలంకకు అయితే మన ఇండియా వ్యాక్సిన్ అయితే పంపిణీ చేస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మరికొన్ని దేశాలకు అయితే మన ఇండియా అయితే ఈ యొక్క వ్యాక్సిన్ని కోవిడ్ 19 వ్యాక్సిన్ అయితే ఈ యొక్క బహ్రెయిన్ అలాగే శ్రీలంక భారత్ ప్రభుత్వం అయితే పంపిణీ చేస్తుంది. మొత్తం ఈ యొక్క 50,69,064 డోసులను అయితే శ్రీలంకకు పంపడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా బహ్రెయిన్కి అయితే 100,000 డోసుల వరకు అయితే ఈ యొక్క బహ్రెయిన్ ప్రభుత్వానికి అయితే పంపడం జరిగింది. అదేవిధంగా సిఫార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఈ చెందిన ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంగతి అందరికీ తెలిసింది ఫ్రెండ్స్. అయితే బహ్రెయిన్ గతంలో అయితే ఈ యొక్క కోవిషీల్డ్ వ్యాక్సిన్ అయితే వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఫ్రెండ్స్. అదేవిధంగా మరికొన్ని దేశాలను చూసుకున్నట్లయితే భూటాన్, మాల్దీవ్, నేపాల్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ తదితర ఇంకా 89 దేశాలకైతే ఈ యొక్క భారత ప్రభుత్వం అయితే ఈ వ్యాక్సిన్ని పంపుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరియు నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఏదైతే మన ప్రవాసీలు ఏదైతే కోవిడ్లో ఉన్న ప్రవాసీలు అయితే ఏదైతే జైల్లో ఉన్నారో వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైతే జైల్ అథారిటీతో భారత్ వలసదారులు సమస్యల్ని చర్చించేందుకు అయితే మన రాయబారి అయిన జార్జ్ గారైతే ఈ యొక్క కోవిడ్ భారతీయ రాయబారి సిబి జార్జ్ ఈ యొక్క ఫార్మసీ ఇన్స్టిట్యూషన్ మరియు అండర్ సెక్రటరీ మేనేజర్ జనరల్ తలాలల్ మురాఫీతో ఈ యొక్క అంశాలపై చర్చించారు ఫ్రెండ్స్. అదేవిధంగా కోవిడ్లో ఉన్న భారత వలసదారులకు సంబంధించిన పలు అంశాలకైతే ఈయన సందర్భంగా చర్చకు వచ్చాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మినిస్టరీ ఆఫ్ ఇంటీరియర్ అలాగే జైలు అథారిటీ ఈ సమావేశానికి అయితే హాజరు కావడం జరిగింది. పలువురు ఈ యొక్క ఎంబీసీ అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొన్నారు. శిక్షణ ఎదుర్కొంటున్న ఈ ఖైదులకు పరస్పర బదిలీలు అయితే చేయాలని, ఏదైతే వీళ్లకు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతానికి శిక్ష
విధించిన ఈ యొక్క జైళ్లలో ఉంటున్న ప్రవాసీలను విడుదల చేయాలని ఈ సమావేశంలో అయితే చర్చకు జరిగినట్లు సంబంధిత వర్గాలు అయితే పేర్కొన్నాయి ఫ్రెండ్స్. అదేవిధంగా సీనియర్ అధికారుల స్థాయిలో ఈ యొక్క పలు సమావేశాల్లో నిర్వహించేలా ఈ యొక్క సమావేశంలో నిర్ణయానికైతే ఇరు వర్గాలు వచ్చాయి ఫ్రెండ్స్. అదేవిధంగా నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, ఏదైతే అకామ గడువు ఈ యొక్క జనవరి 31 వరకు అయితే ఇంతకుముందు ప్రకటించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఎవరైతే అకామాలు రెన్యువల్ చేసుకోలేకపోయినట్లయితే మళ్ళీ వాళ్లకు 2 మార్చి వరకు అయితే ఈ యొక్క అకామ గడువును అయితే రెన్యువల్ చేసుకోవడానికి మళ్ళీ పొడిగించడం జరిగింది. ఎవరైనా ఈ యొక్క అకామాలు రెన్యువల్ చేసుకున్నట్లయితే మళ్ళీ వీళ్ళు రెన్యువల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు, అదేవిధంగా హెచ్చరిస్తున్నారు. రాబోయే కాలంలో అంటే వచ్చే ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అయితే ముమ్మరంగా వీళ్ళు చెకింగ్లు అయితే చేయడం జరుగుతున్నాయి. ఈ చెకింగ్లో ఎవరైనా పట్టుబడినట్లయితే వాళ్లకు కఠినంగా శిక్షిస్తామని ఈ యొక్క పబ్లిక్ అథారిటీ ఆఫ్ మెయిన్ పవర్ వారు అయితే తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేయండి, మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.